గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ 7 సెగ్మెంట్ డిస్ప్లేస్. దిస్ ఈజ్ ఇన్ ద టాపిక్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ అమ్మా. ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్లో టాపిక్ అమ్మా ఇది 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది. 7 సెగ్మెంట్ డిస్ప్లే ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డిస్ప్లే డివైస్ విచ్ ఈజ్ యూజ్ టు డిస్ప్లే న్యూమరికల్ క్యారెక్టర్స్ ఫ్రమ్ 0 to 9. ఇంకేనా ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది ఒక ఎలక్ట్రానిక్ డిస్ప్లే డివైస్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే 0 to 9 నెంబర్స్ని డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది, లేదా సమ్ స్పెషల్ క్యారెక్టర్స్, లేదా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ని డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి అన్ని వీడియోస్ ఈ వీడియోలో ఈ పేపర్లోనమ్మా నా ఛానల్ ఫిజిక్స్ 777 ఎంసెట్ అనే నా ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఆ వీడియోస్ అన్ని ఒకసారి మీరు రెఫర్ చేయండి. ఫిజిక్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి, ఇంకా వాటన్నిటిని కూడా ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమైతే క్లియర్గా చూడండి. నెక్స్ట్ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంది. దేర్ ఆర్ 7 ఎల్ఈడీస్ ప్రజెంట్ ఇన్ 1 యూనిట్ ఆఫ్ ది 7 సెగ్మెంట్. ఇక్కడ 7 ఎల్ఈడీస్ అనేవి ప్రజెంట్ అవుతాయి దేంట్లో, 1 యూనిట్ ఆఫ్ 7 సెగ్మెంట్. ఓకేనా, 1 యూనిట్ ఆఫ్ 7 సెగ్మెంట్ అంటే 7 సెగ్మెంట్ కలిగిన ఒక యూనిట్లో 7 ఎల్ఈడీస్ కూడా ఉంటాయంట. హూజ్ కాంబినేషన్ ఈజ్ యూజ్ టు మేక్ న్యూమరిక్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ అకార్డింగ్ టు ద యూజ్. ఇక్కడ 7 ఎల్ఈడీస్ ప్రజెంట్ అవుతాయంట. 7 సెగ్మెంట్స్లో కూడా 7 ఎల్ఈడీస్ ఉంటాయంట. ఓకే, వాటి యొక్క కాంబినేషన్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే న్యూమరిక్ ఆర్ స్పెషల్ కార్ అకార్డింగ్ టు ద యూజ్. మనకు అవసరమైనటువంటి న్యూమరిక్ ఒక నెంబర్ గాను, ఒక పెద్ద నెంబర్ గాను, లేదా ఒక కొన్ని క్యారెక్టర్స్ని డిస్ప్లే చేయడానికి కూడా వాటి యొక్క కాంబినేషన్ ఉపయోగపడుతుంది నేను చెప్తున్నారు. దిస్ కైండ్ ఆఫ్ డిస్ప్లే ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ద డిజిటల్ క్లాక్స్. ఈ టైప్ ఆఫ్ డిస్ప్లే అనేది ఎక్కడ జనరల్గా ఉపయోగపడుతుందంటే క్యాలిక్యులేటర్స్లో, క్లాక్స్లో, నెక్స్ట్ చేతి రిస్ట్ వాచెస్లో, మెనీ మోర్ ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఎన్నో ఎలక్ట్రానిక్ డివైజెస్లో, చాలా ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఉపయోగపడతాయి అని చెబుతున్నారు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. ది కన్స్ట్రక్షన్ ఆఫ్ సెవెన్ సెగ్మెంట్ ఎల్ఈడి డిస్ప్లే ఈ షోన్ ఇన్ బిలో ఫిగర్. ఇంకా 7 సెగ్మెంట్ ఎల్ఈడి డిస్ప్లే యొక్క కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూడండి. సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే అంటే 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా, ఇక్కడ ఈ 7 సెగ్మెంట్స్ వచ్చేవరకు ABCDEFG ఇలా 7 సెగ్మెంట్స్. ఇది డెసిమల్ పాయింట్కి ఒక ఎల్ఈడి ఉంటుంది అన్నమాట ఇది. ఓకేనా, మరి దీటిని మరి ఒక్కొక్క సెగ్మెంట్ ఒక్కొక్క ఎల్ఈడి కలిగి ఉంటుందని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా ప్రీవియస్ వీడియోలో, ఒకసారి అది కూడా రిఫర్ చేయండి అమ్మా. ఈ ఏ దగ్గర ఇది ఒక ఎల్ఈడి, ఓకేనా, బి దగ్గర ఎల్ఈడి, సి ఇది ఒక ఎల్ఈడి, ఓకేనా, ఇలా 6, ఇది ఒకటి 7. 7 సెగ్మెంట్ డిస్ప్లే అంటే ఇది. నెక్స్ట్ దేర్ ఆర్ 7 స్మాల్ రెక్టాంగులర్ ఎల్ఈడీస్ ప్రజెంట్ ఇన్ ఏ 7 సెగ్మెంట్ డిస్ప్లే. ఈ విధంగా 7 స్మాల్ రెక్టాంగులర్ ఎల్ఈడీస్ అనేవి 7 సెగ్మెంట్ డిస్ప్లేలో ఉంటుంది. అండ్ ఈచ్ ఎల్ఈడీ ఈజ్ కాల్డ్ ఏ సెగ్మెంట్. ప్రతి ఎల్ఈడీని మనం ఏమంటాం ఇక్కడ, సెగ్మెంట్ అని పిలుస్తున్నాం. అండ్ అడిషనల్ ఎల్ఈడీ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ సమ్ డిస్ప్లేస్. అడిషనల్గా ఎల్ఈడీని దేనికి ఉపయోగిస్తాము, సమ్ డిస్ప్లేస్లో ఉపయోగిస్తాం, కొన్ని డిస్ప్లేస్లో ఉపయోగిస్తాం ఫర్ డిస్ప్లేయింగ్ డెసిమల్ పాయింట్. నాకు అడిషనల్గా ఒక ఎల్ఈడీని ఎక్కడ ఉపయోగిస్తాము, కొన్ని డిస్ప్లేస్లోనే ఉంటుందంట, ఎందుకంటే ఆ డెసిమల్ పాయింట్ని డిస్ప్లే చేయడం కోసం. అదే అక్కడ ఇక్కడ డిస్ప్లే డెసిమల్ పాయింట్ అని రాశాం కదా, దాన్ని డిస్ప్లే చేయడానికి అడిషనల్గా ఇంకొక ఎల్ఈడీ ఉంటుంది కొన్నిటిలో అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఈచ్ ఎల్ఈడీ ఈజ్ సెట్. ఓకేనా, ప్రతి ఎల్ఈడి యొక్క పొజిషన్ని సెట్ చేసి అండ్ నేమ్డ్ ఫ్రమ్ A to G. ఓకే, దాన్ని నేమ్డ్ ఫ్రమ్ A to G, ఇక్కడ ఏ నుంచి జీకి వరకు నెంబర్లు ఇలా ఇవ్వటం జరిగింది. A to G దిస్ కాంబినేషన్ ఈజ్ యూజ్ టు డిస్ప్లే క్యారెక్టర్స్. ఈ కాంబినేషన్ దేనికి ఉపయోగపడుతుందంటే క్యారెక్టర్స్ని డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ వర్కింగ్ చూద్దాం. బై ఫార్వర్డ్ బయాస్ ఇన్ ద అప్రాప్రియేట్ పిన్స్ ఆఫ్ ది ఎల్ఈడి సెగ్మెంట్స్. ఎల్ఈడి సెగ్మెంట్స్ యొక్క అప్రాప్రియేట్ పిన్స్లో ఉపయోగించి ఫార్వర్డ్ బయాస్లో ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్,
పర్టికులర్ ఆర్డర్లో ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఉన్నప్పుడు సమ్ సెగ్మెంట్స్ విల్ బీ లైట్, ఓకేనా, కొన్ని సెగ్మెంట్స్ ఏమో కాంతివంతంగా ఉంటాయంట, అదర్స్ విల్ బీ డార్క్. మరికొన్ని ఎలా ఉంటాయి అంటే డార్క్గా ఉంటాయి, అంటే లైట్ వెలగదు. ఎందుకంటే ఫర్ ఇండికేటింగ్ ద డిజైర్డ్ క్యారెక్టర్ ఆర్ ది నెంబర్, ఇంకా డిజైర్ క్యారెక్టర్ డిజైర్ క్యారెక్టర్ అంటే మనకు అవసరమైనటువంటి క్యారెక్టర్కి మరి క్యారెక్టర్ని డిస్ప్లే చేయడానికి లేదా నెంబర్ని డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. టు బీ జనరేటెడ్ ఆన్ ద డిస్ప్లే, ఆ నెంబర్ టు బీ జనరేటెడ్ ఆన్ ద డిస్ప్లే, డిస్ప్లే మీద నెంబర్ కానీ అవసరమైన క్యారెక్టర్ కానీ డిస్ప్లే చేయడానికి ఉపయోగపడతాయి అని చెబుతున్నారు. ది సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే ఎలోస్ అస్ టు డిస్ప్లే ఈచ్ ఆఫ్ ద టెన్ డెసిమల్ డిజిట్స్ 0 to 9. సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే అనేది ఏమి అలో చేస్తుంది, సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే ఎలో సజ్. ఈ సెవెన్ సెగ్మెంట్ డిస్ప్లే అనేది దేనికి ఉపయోగపడుతుందంటే టు డిస్ప్లే ఈచ్ ఆఫ్ ద 10 డెసిమల్ డిజిట్స్, ఓకేనమ్మా, ఈ 10 డెసిమల్ డిజిట్స్ 0 to 9 డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. నెక్స్ట్, డిపెండింగ్ అపాన్ ద డెసిమల్ పాయింట్ టు బీ డిస్ప్లేడ్ ద పర్టికులర్ సెట్ ఆఫ్ ఎల్ఈడీస్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్, ఓకే, డెసిమల్ పాయింట్ మీద బేస్ డెసిమల్ డిజిట్ని డిస్ప్లే చేసే దాని మీద బేస్ అయ్యి పర్టికులర్ సెట్ ఆఫ్ ఎల్ఈడీస్ ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. వెన్ వీ వాంట్ టు డిస్ప్లే ద డెసిమల్ నెంబర్ 4, ఒక డెసిమల్ నెంబర్, డెసిమల్ డిజిట్స్ అంటే ఏంటిది, డెసిమల్ నెంబర్, డెసిమల్ డిజిట్ అంటే ఏంటిది, డెసిమల్ నెంబర్ అనమాట, 1, 2, 3, 4 అట్లా అంటున్నాం కదా అది. వెన్ వీ వాంట్ టు డిస్ప్లే డెసిమల్ డిజిట్ 4, డిజిటల్ నెంబర్, డెసిమల్ నెంబర్ 4, డెసిమల్ నెంబర్ 4ని డిస్ప్లే చేయాలనుకుంటే అప్పుడు ఏమేమిటిని స్విచ్చెస్ అవుతాయి అంట, దెన్ స్విచ్చెస్ BCFG వుడ్ బి క్లోజ్డ్, ఏవైతే ఎలగాలో వాటిని క్లోజ్ చేస్తాము. రిమైనింగ్ స్విచ్చెస్ ఏమవుతాయి అంటే అంత రిమైనింగ్ స్విచ్చెస్ వుడ్ బి ఓపెన్డ్, రిమైనింగ్ స్విచ్చెస్ ఓపెన్ అవుతాయి అన్నమాట, ఓకేనా. 4 వచ్చే వరకు చూడమ్మా, దీంట్లో 4 వచ్చే వరకు మనం 4ని జనరల్గా ఎలా గీస్తాము, ఓకేనా, ఇది ఇలా కదా, ఇలాగేగా, ఓకేనా, ఇప్పుడు BCFG అంతే కదమ్మా, ఇలా అంటాం కదా 4, ఇలా BCFG, ఓకే, అలా డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే BCFG వరకే క్లోజ్ అవుతాయి, మిగిలినవి AED ఇవన్నీ ఓపెన్ అవుతాయి అది చెప్తున్నారు ఇక్కడ. BCFG విడ్ బి క్లోజ్డ్ అండ్ ద రిమైనింగ్ స్విచెస్ వుడ్ బి ఓపెన్డ్. సిమిలర్లీ ఫర్ డెసిమల్ నెంబర్స్ స్విచెస్ ABCDEF వుడ్ బి క్లోజ్డ్ అండ్ ద స్విచెస్ G వుడ్ బి ఓపెన్డ్, ఓకే. ఇది ABCDEF అనేది క్లోజ్ అవుతుంది, స్విచ్ G అనేది ఓపెన్ అయ్యింది. ఎప్పుడు ఇది 0 డిస్ప్లే చేయాలంటే, ఇది ది సేమ్ మేనర్, ఇన్ ద సేమ్ మేనర్ ద డెసిమల్ డిజిట్ ఫ్రమ్ 0 to 9 కెన్ బి డిస్ప్లేడ్ యూజింగ్ ఏ 7-సెగ్మెంట్ డిస్ప్లే, ఓకేనా. ఈ విధంగా సేమ్ మేనర్లో ద డెసిమల్ డిజిట్ అనేది 0 to 9 వరకు డిస్ప్లే అవుతుంది. 7-సెగ్మెంట్ డిస్ప్లే యూజ్ చేసి 0 to 9 మనం డిస్ప్లే చేయొచ్చు అని చెప్తున్నాం. నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ 7-సెగ్మెంట్ డిస్ప్లేస్ని యొక్క అప్లికేషన్స్ ఏంటిదంటే డిజిటల్ క్లాక్స్, క్యాలిక్యులేటర్స్, మైక్రోవేవ్ ఓవెన్స్, డిజిటల్ మల్టీమీటర్స్, నేమ్ అండ్ నెంబర్ డిస్ప్లే డివైజెస్ ఎక్సెట్రా. ఇంకేనా 7-సెగ్మెంట్ డిస్ప్లేస్ యొక్క అప్లికేషన్స్ ఏంటిది, డిజిటల్ క్లాక్స్, క్యాలిక్యులేటర్స్, మైక్రోవేవ్ ఓవెన్స్, డిజిటల్ మల్టీమీటర్స్, వీటన్నిటిలో కూడా ఈ 7-సెగ్మెంట్ డిస్ప్లే యూజ్ అవుతుంది అని చెప్తున్నాం, ఓకే, ఇక్కడ వరకు. నెక్స్ట్ అమ్మా, దీని యొక్క లిమిటేషన్స్ కూడా ఉంటాయి, ఒకసారి చూడండి. మోస్ట్ 7-సెగ్మెంట్ డిస్ప్లేస్ ఆర్ లిమిటెడ్ టు డిస్ప్లే ద 16 హెక్సాడెసిమల్ క్యారెక్టర్స్. చాలా వరకు 7-సెగ్మెంట్ డిస్ప్లేస్లో డిస్ప్లేస్ వచ్చేవరకు నెంబర్స్ 16 హెక్సాడెసిమల్ క్యారెక్టర్స్ వరకు, ఓకేనమ్మా, డిస్ప్లే చేయగలదంట. సమ్ కెన్ డిస్ప్లే ద ఓన్లీ ద నెంబర్ 0 to 9, కొన్ని 7-సెగ్మెంట్ డిస్ప్లేస్ మాత్రం 0 to 9 వరకే డిస్ప్లే చేయగలుగుతాయి అంట. ఆల్దో ఎల్ఈడీ టెక్నాలజీ ఎగ్జిస్ట్ టు డిస్ప్లే మోర్ దెన్ దిస్, ఎల్ఈడీ టెక్నాలజీ దీనికంటే ఎక్కువ డిస్ప్లే చేయగలిగినప్పటికీ ద 7-సెగ్మెంట్ డిస్ప్లేస్ ఆర్ లిమిటెడ్ టు డిస్ప్లే ది హెక్సాడెసిమల్ క్యారెక్టర్స్. ఎందుకంటే 7-సెగ్మెంట్ డిస్ప్లేస్ మాత్రము ఓన్లీ 16 హెక్సాడెసిమల్ క్యారెక్టర్స్ని డిస్ప్లే చేయడానికి మాత్రం ఉపయోగపడతాయి. ద ఇంక్రీజ్ ఇన్ ద ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ టెక్నాలజీ, దేర్ ఆర్ స్టిల్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ ద 7-సెగ్మెంట్ ఆన్ ద డిస్ప్లే, ఓకేనా. అలా కాకుండా ఇంకా కొంచెం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ను మనం పెంచినట్లయితే, సర్క్యూట్ టెక్నాలజీ పెంచినట్లయితే అప్పటికి కూడా
కొన్ని కాంబినేషన్ మాత్రమే పాజిబుల్ అవుతాయి అంట 7 సెగ్మెంట్ డిస్ప్లేతో. ఓకేనా, ఇది ఎస్ఎస్డిస్ యొక్క లిమిటేషన్స్. ఓకేనా, ఇక్కడ వరకు మీకు అర్థమైతే కనుక నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించిన అన్ని వీడియోస్ నా ఛానల్లో అవైలబిలిటీగా ఉంటాయి. ఫిజిక్స్ 777 MCET అనే ఛానల్లో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.